హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రాజ్యో తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఇవాళ మనం అల్లం చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇది రైస్కి చాలా బాగుంటుంది. సో ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు తురుముకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఒక చిన్న కప్తో. 5 నుంచి 6 వరకు పచ్చిమిర్చి, ఇది మీ కారంకి తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి అనేది. తర్వాత తగినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఇలా పేస్ట్లాగా చేసుకోవాలి. ఇక్కడ మీరు మరీ స్మూత్గా కాకుండా కొద్దిగా బరక్క తీసుకోండి, అది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి పోపు వేసుకోవాలి. ఆవాలు, పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు వీటిని కూడా జస్ట్ ఉరికే అలా 1 నిమిషం ఫ్రై చేసుకొని ఇప్పుడు అందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ వేసేసుకోవాలి. పోపు వేసుకున్నా కూడా ఈ పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత కూడా ఆనియన్స్ వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇవి అన్నీ మనం పచ్చివే వేసాం కదా ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో. సో ఇది బాగా ఒక పచ్చి వాసన వెళ్ళే వరకు 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి నానబెట్టుకున్న చింతపండు వాటర్, ఒక చిన్న బాల్ సైజ్ అంతా చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో నానబెట్టుకొని అది తీసేసి వాటర్ మాత్రమే వేసుకోవాలన్నమాట. తర్వాత అందులోకి 1 టీ స్పూన్ పసుపు పొడి, కొద్దిగా బెల్లం వేసుకొని బాగా కలుపు కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అవ్వాలన్నమాట. ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు లాస్ట్లో 2 to 3 టేబుల్ స్పూన్స్ వేయించిన శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు దాన్ని పౌడర్ చేసుకోవాలన్నమాట. అది 3 టేబుల్ స్పూన్స్ తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం అందులోకి వేసేసుకోవాలి. ఇది వేస్తా కలుపుకోవాలన్నమాట, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల కొద్దిగా చిక్కదనం వస్తుంది, తొందరగా ఇది ఉడికిపోతుంది. కొద్దిగా వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు, లేదు మూత పెట్టుకోకుండా కూడా కుక్ చేసుకోవచ్చు. ఇది బాగా మరుగుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో చూసారు కదా ఇలా గట్టి అయిపోతుంది అన్నమాట కొద్దిగా. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది రైస్లోకి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 to 3 డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.